రైట్ బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కమలాపూర్ మండలం ఉప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని ఈటల అభిమాని నాగుర్ల రాజేందర్ మృతి చెందారు. ఎమ్మెల్యే బాల్కా సుమన్ అనుచరులు మద్యం సేవించి ఢీకొట్టారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబాన్ని ఈటల రాజేందర్ బృందం పరామర్శించింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. రైట్, ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రైట్, కమలాపూర్ మండలం ఉప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈటల రాజేందర్ అభిమాని నాగుర్ల రాజేందర్ మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రైట్, మొత్తంగా బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మద్యం మత్తులో ఎమ్మెల్యే బాల్కా సుమన్ అనుచరులు ఈ దాష్టికానికి పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలాపూర్ మండలం ఉప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని ఈటల అభిమాని నాగుర్ల రాజేందర్ మృతి చెందారు. అయితే ఎమ్మెల్యే బాల్కా సుమన్ అనుచరులు మద్యం సేవించి ఢీకొట్టారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఈటల రాజేందర్ బృందం పరామర్శించింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటారని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హన్మకొండ కమలాపూర్ మండలం ఉప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హన్మకొండ మండలం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో బీజేపీకి చెందినటువంటి నుంచి హుసాబాద్ చేస్తున్నటువంటి కారు ఆటోను ఢీకొట్టి అక్కడి నుంచి మరొక ఆటోను ఢీకొట్టడంతో మహిళ కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మొత్తానికి గాయాలకారుగా రాజేందర్ అనేటువంటి డ్రైవర్ మృతి చెందడం జరిగింది. మొత్తానికి కారుకు సంబంధించి ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంబంధించినటువంటి సంబంధికులే అయినటువంటి ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కుటుంబానికి న్యాయం చేయాలని కూడా బంధువులు స్నేహితులంతా కూడా రోడ్డుపై బయటాయించినటువంటి దీంతో పెద్ద మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మృతి రాజేంద్రం గారి స్థలానికి చేరుకున్నటువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఇక్కడ నేతలు కూడా అక్కడ చేరు బీజేపీ నేత అక్కడ చేరుకొని ముఖ్యమంత్రి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని జరుగుతుంది. మొత్తానికి కారణాలకు ప్రమాదకరమైనటువంటి ఆ వ్యక్తి చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కుటుంబానికి నిర్పేద కుటుంబానికి స్పష్టంగా నిర్వహించాలని అధికారులు కూడా వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తంగా కమలాపూర్ మండలం ఉప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొని ఈటల అభిమాని నాగుర్ల రాజేందర్ మృతి చెందారు. అయితే ఎమ్మెల్యే బాల్కా సుమన్ అనుచరులు మద్యం సేవించి ఢీకొట్టారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు.